హాయ్ హలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ లక్కీ లక్ష్మణ్ ఫైనల్ గా రిలీజ్ చేస్తుంది ఈ దంపతుల ఇంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం మీ గురించి చాలా చెప్పాడండి మీరు ప్రొడ్యూసర్ గా కాకుండా చాలా కాస్ట్యూమర్ గా చాలా కష్టపడ్డారని అండ్ మీరు స్టోరీని బాగా నమ్ముకొని 2 ఇయర్స్ బాగా ఆలోచించి రాశారు నేను ఊరికే అలా చెప్పాను లక్కీ లక్ష్మణ్ తో నెక్స్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ మీ దగ్గరకు వస్తుంది ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నారు అంటే ఇప్పుడు రిలీజ్ అంటే ఇంకేం అనుకోలేదు స్లోగా ప్లాన్ చేద్దాం కంగారు ఏముంది చెప్పు చూసిందా ఇంత రిక్వెస్ట్ ఇంకా ఇప్పుడు మీరు ఎట్లా అయినా చాలా కష్టపడి తీసాడు చెప్తాం మస్తు అలవాటు అయిపోయింది ఒకటి ఏంటంటే సినిమా చేస్తారు అన్ని చేస్తారు మేము కష్టపడి మొత్తం చేసేయాలి చేసిన తర్వాత టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత కొంత సినిమా రిలీజ్ అయ్యి వెనకాల పడాలి సినిమా రిలీజ్ చేయకుండా పోతా అంటే మా పరిస్థితి ఏంది మా కెరీర్ ఇక్కడ మనం ఇంత మాట్లాడుకుంటున్నాం పాపం హీరోయిన్ కేం అర్థమైతలేదు దయచేసి డిసెంబర్ 30th రిలీజ్ చేయకపోతే మాత్రం హిమాలయ పర్వతాల హిమాలయ డిప్రెషన్ లో కాదు డైరెక్ట్ అందరిని ఇంప్రెస్ చేసుకుంటా పోతా బ్యాలెన్స్ ఉన్నాయి అది నేను మీ దగ్గర పెట్టినా కొంచెం అవి అవి అడుగుతా ఇంత అన్నావుగా ఒక్కసారి నేను ఒక మాట ఇస్తే నా మాట నేనే వినను సోహేష్ మాట ఇచ్చిందిరా ఇక్కడ కష్టపడ్డారు ఇట్లాంటి ఎందుకు తీసుకున్నారండి కంప్లీట్ గా నా చాయిస్ ఎందుకంటే తనకు అసలు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు సో నాకు ఒక ఈవెంట్ లో నేను సోహెల్ ని చూసి కట్అవుట్ బాగుంది మన సినిమాలో చేస్తే బాగుంటది అని అనిపించింది తర్వాత నాకు తను వేరే సినిమాల్లో అక్కడ తన తాలూకు యాటిట్యూడ్ జనరల్ గా అంటారు సోహెల్ కి యాటిట్యూడ్ ఉంటదని మాకు కూడా ఫస్ట్ అదే చెప్తారు బట్ నాకు తనలో నచ్చింది అదే సో యాటిట్యూడ్ చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అది అండ్ ఇంకా ఈ రోజు అయితే మేము ఫస్ట్ డే తనతో షూట్ చేసాము కొంచెం ఎమోషనల్ సీన్ ఉండే అండ్ దట్ డే ఐ ఫెల్ట్ ఐ మేడ్ ద రైట్ చాయిస్ అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి చూసుకునేదే లేదు అండ్ కమింగ్ టు సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా నాకు తెలిసి రిలీజ్ అయ్యే రోజు వరకు కూడా తను ఎవ్రీ మూమెంట్ సినిమా కోసం కష్టపడతాడు అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ సోహెల్ ఫర్ లక్కీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికి అండ్ మోక్ష గురించి చెప్పాలి ఆవిడతో పాటు నేను కూడా చాలా కష్టపడ్డాను ఎందుకంటే తెలుగు నేర్పించడానికా సార్ తను ఏంటంటే తను కూడా ఏంటంటే చాలా హార్డ్ వర్కర్ చాలా నేర్చుకోవాలని వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం ఏదో తీయాలనుకుంటా ఈ లోపల వచ్చి సార్ నా నెక్స్ట్ డైలాగ్ ఏంటి సార్ బాగా చేసినా మళ్ళీ చేద్దామా అని చెప్పి అలా చేస్తూ ఉంటుంది సో ఎవ్రీ వన్ చాలా హెల్ప్ చేశారు అండ్ సో చాలా బాగా వచ్చింది మూవీ అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి సో మంచి సినిమాకి ఎప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది నేను మంచి సినిమా కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మనుషులు అని చెప్పాను నేను వెళ్ళి పేరు వైఫ్ అండ్ హస్బెండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నేను నిజంగా చెప్తున్నా లొకేషన్లో ఏ టెక్నీషియన్ని కానీ ఏ ఆర్టిస్ట్లని కానీ ఇంకా క్రూ మెంబర్స్ని కానీ ఎవరిని ఇంత ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదు దే ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్ ప్రొడక్షన్ అనేది నిజంగా చెప్తున్నా నేను గర్వంగా చెప్తున్నా వాళ్ళ తరఫున
ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ ప్రొడక్షన్. కరెక్ట్ ప్రాపర్ టైంలో సినిమా కంప్లీట్ చేసి ప్రాపర్ పబ్లిసిటీ, ప్రాపర్ ఎప్పుడు సాంగ్ రిలీజ్ చేయాలి, ఎప్పుడు టీజర్ రిలీజ్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలి, లాస్ట్ సినిమా. నేను ఒకటి అడిగినా మరి ఏందన్నా బిజినెస్ అవ్వకపోతే పరిస్థితి ఏందన్నా, బిజినెస్ అవ్వకపోతే ఏంది, అయితే ఏంటి, సినిమా మీద కాన్ఫిడెంట్ ఏంటి నీకు అని అంటే ఒకటే మాట అన్నాడు, నేను సినిమా చేసినప్పుడు కాన్ఫిడెంట్తోనే సినిమా చేసిన, ఆడియన్స్ రిసీవ్ చేసుకునే బట్టి నాకు ఉంటుంది, నేను ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, దత్తాత్రేయ ప్రొడక్షన్ 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, సో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేది పక్కా లక్కీ లక్ష్మణ్ ఉంది. సో అది ఇస్తున్నాం, మీ అందరి చేతిలో పెడుతున్నాము, మీ అందరిలో వీళ్ళు ఒకరు సో మమ్మల్ని నమ్మి, సబ్జెక్ట్ని నమ్మి, కంటెంట్ని నమ్మి సినిమా చేశారు, మీరందరు థియేటర్కి వెళ్ళి ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు వచ్చి, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి, సోహెల్కి ఇంకా 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 తోపు పేరు వచ్చి, మోక్షాకి పేరు వచ్చి అట్లా ఏం లేదు. మోక్షాకి మంచి ఆఫర్స్, తమన్నా మిల్క్ బ్యూటీ తర్వాత మన మోక్షానే మిల్క్ బ్యూటీ. సో అందుకే అంటే మిల్క్ బ్యూటీ అంటే పాల దాగా వచ్చిన అందుకే చెప్తాను. సో తనకు కూడా మంచి ఆఫర్స్ రావాలని, అందరూ ఈ సినిమా తర్వాత అందరూ హ్యాపీగా లైఫ్లో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యాహ్నం టక అదే ఫోన్ చేసి మళ్ళా అరే ఎప్పుడురా ఇంటర్వ్యూ ఏంద్రా అని చెప్పేసి, ఎనీథింగ్ ఫర్ సోహెల్. అండ్ మీరు నిజంగా చాలా బాగా కనెక్ట్ అయ్యారు, నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు అమ్మ లేడీస్ ప్రొడ్యూసర్ ఎంత హెడ్ఏక్ ఉంటుందో అనుకున్నాను, నిజంగా నేను సోహెల్ తో కోఆర్డినేట్ చేసుకున్నానండి అని అన్నాను కదా, బట్ నాకు మీతో వైబ్ చాలా బాగా నచ్చిందండి. ఐ స్వేర్ మోక్షది కూడా వైబ్ బాగా నచ్చింది, కిందకి పర్సనల్ వచ్చి చెప్తున్నా చెప్తున్నా యా యా, ఎందుకంటే హరియానా ఇస్ లైక్ ఇన్స్పిరేషన్ టు మెనీ. ఎందుకంటే సోహెల్ అట్లాగా, హరియానా, మోక్ష వీళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ తో పైకి వచ్చిన వాళ్ళు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అండ్ ఎస్పెషల్లీ సోహెల్ ఏంటంటే ప్రాణం పెట్టేస్తాడు, వాళ్ళ లైఫ్ అంటే ఇంకా సినిమానే, ఇంకా సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. నిజంగా ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అండి, మీ మాటలు చాలా బాగున్నాయి.